బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ శాసనసభ సమావేశాల నుంచి సస్పెండ్ అయ్యారు. స్పీకర్ ను మరమనిషి అని ఈటల చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన్ను సమావేశాల నుండి సస్పెండ్ చేయాలని టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ శాసనసభ సమావేశాల నుంచి సస్పెండ్ అయ్యారు. ఈ నెల 6వ తేదీన సమావేశాల తొలి రోజు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయన్ను సస్పెండ్ చేయాలని శాసనసభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డి మంగళవారం సమావేశాలు ప్రారంభం కాగానే సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై మాజీ మంత్రి ఈటల రాజేందర్కు సభలో అధికార పార్టీ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం జరిగింది. స్పీకర్ ను మరమనిషి అని ఈటల చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన్ని సమావేశాల నుంచి సస్పెండ్ చేయాలని పట్టుబట్టారు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఈ విషయంపై ఈటల సభకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే బాల్క సుమన్, దాస్యం వినయ్ భాస్కర్. దానిపై జరిగిన వాగ్వాదంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి క్షమాపణ చెప్పిన తర్వాతే సమావేశాలకు హాజరు కావాలని కోరటంతో స్పీకర్ స్పందించారు. సభా గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యతను దృష్టిలో పెట్టుకుని ఈటల రాజేందర్ ను సస్పెండ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఈటల రాజేందర్ సస్పెండ్ అయ్యే ముందు సభలోని అధికార పార్టీ సభ్యుల తీరుపై మండిపడ్డారు. సభలో ఉండే హక్కు తనకు ఉందా లేదా అని ప్రశ్నించారు. తనను బెదిరిస్తున్నారా, అసలు ఏం చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభమైనప్పటికీ బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్గా ఉన్న హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హాజరు కాలేదు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ 4వ విడత పాదయాత్ర ఉన్నందునే ఈటల రాజేందర్ అసెంబ్లీకి రాలేదు. అయితే అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో కూడా ఈటల రాజేందర్ కేసీఆర్ పై, టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. స్పీకర్ పై చేసిన వ్యాఖ్యలకు ఈటల క్షమాపణ చెప్పాలని మంత్రులు డిమాండ్ చేశారు. అయితే తన కామెంట్స్ ను ఈటల సమర్థించుకున్నారు. దీన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని సభ నుంచి సస్పెండ్ చేస్తారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. సోమవారం సభలో ఈటలపై తీర్మానం పెడతానని జోరుగా చర్చ జరిగిన నేపథ్యంలో ఆయన సూరారం సభలో కేసీఆర్ నే తాను అసెంబ్లీకి అడుగు పెట్టనివ్వకుండా చేస్తానంటూ శపథం చేశారు ఈటల రాజేందర్. దానికి రివెంజ్ గానే ఈటలను మంగళవారం సభ నుంచి సస్పెండ్ చేశారు అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం. మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ బీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్టిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 0845524177 మరియు 7893757770.